వరద ప్రాంతాలలో జర్నలిస్ట్ తన కవరేజ్ కోసం వెళితే అక్కడ స్థానికులు తమ గోడను విన్నవించుకున్నారు. కానీ ఎమ్మెల్యే గారేమో స్వయంగా జర్నలిస్ట్ పైన భూత పురాణంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిడుతున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? చూసానండి, తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు గారు కవరేజ్ వెళ్లారు. ఆయన కూడా నీళ్లలో మునిగి సగం దాకా నిలబడి చేసిన కవరేజ్ ను కూడా నేను మొన్న చూశాను. అట్లాగే ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు రఘుని తొలి వెలుగుని భయంకరంగా భూతులు తిడుతున్నటువంటి వీడియోని కూడా చూశాను. అయితే ఇవాళ నగరంలో వరద సమస్యలు ఎదుర్కొంటున్న మునిగిపోతున్న ముంపు వాసులు కానీ, మురుగు నీళ్లతోటి తేలి ఉన్న కాలనీ వాసులు కానీ, రకరకాలు చెరువులు తెగి చెరువుల్లో బ్యాక్ వాటర్ వచ్చి మూసీ పరివాహక ప్రాంతంలో మూసానగర్ టు శంకర్ నగర్ చూసినా, లేకపోతే అనేక చెరువులు, దాదాపు 60 చెరువులు ఎఫెక్టెడ్ ఏరియాల్లో ఇవాళ కాలనీలు ఉన్నాయి, బస్తీలు ఉన్నాయి. ఎక్కడికెళ్ళినా ప్రజలు చెప్తున్నారు అదేదో ఒక తొలి వెలుగుకే చెప్పినట్టు ఆ మైనంపల్లి అంత అక్కసెందుకు చూపించాడో నాకు అర్థం కాల. అనేక ఛానళ్లలో కనిపిస్తున్న ఎన్నో యూట్యూబ్ వీడియోలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ప్రజలు తమ సమస్యల్ని తమ గోడుని చెప్పుకోవడం. అట్లాగే ప్రభుత్వం ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందంటే, అసలు వరద బాధితుల్ని తాము ఎంతో గొప్పగా ఘనంగా పట్టించుకుంటున్నట్టు, ఎక్కడ కూడా ఏ సమస్య లేనట్టు, అన్ని సమస్యలు వాళ్ళు పరిష్కరించేస్తున్నట్టు నిన్న 10,000 పంపిణీతోటి చాలా హంగామా చేశారు. అంటే ఇక్కడ ముంపు కారణాలు ఉన్నాయి, ముంపుకి అనేక మూల కారణాలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సరే, అది పక్కకు పెడితే ఇవాళ కట్టెలు తెగిన చెరువుల వలన, మూసీ పరివాహక ప్రాంతంలో వచ్చిన మురుగు వలన, గబ్బుతో కంపుతో మేము వెళ్ళాం, మేము చాలా కాలనీలకు వెళ్ళాం, స్వయంగా మేము తిరుగుతున్నాం. అసలు ఇవాళ దయనీయమైన స్థితి ఇవాళ బస్తీలలో ఉంది. అంటే మిడిల్ క్లాస్ ఏరియాల్లో కాలనీలలో నీళ్లు వచ్చాయి, ఇళ్లలోకి వచ్చాయి. అట్లాగే నగరంలో అనేక చోట్ల సెల్లార్లలోకి నీళ్లు వచ్చాయి. అంటే ఇష్టం వచ్చినట్టు అక్రమ కట్టడాల వలన చెరువులు, వాగులు, వంకలు ఏమీ లేకుండా, అంటే వాటర్ ఫ్లోటింగ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అంటే వాగులు వంకలు పారినటువంటి ప్రాంతాలు మన నగరంలో కూడా అనేక ఉన్నాయి. అంటే నీటి దిశగా నీరు ఎప్పుడు కూడా ప్రయాణిస్తుంటుంది. అవన్నీ మూసేసి అడ్డుపడి ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు చేశారు, అవి ఇన్నాళ్ళు పట్టించుకోలే. ముంపు కాలనీలు కానీ బస్తీలు కానీ చాలా దయనీయమైన దుర్భర స్థితిలో ఉన్నాయి. అది కవర్ చేసింది తెలుగు వెలుగు, దానికి అంత మండిపడి బూతులు తిట్టాల్సిన అవసరం ఏంటి? అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా చేసేసిందని పోవడాల, తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పుల్ని కానీ, లేదా ఇప్పుడు వచ్చిన ఉపద్రవం, ఇప్పుడు వచ్చిన ఆపదలో తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకోవడం తప్ప, ప్రజలు వాళ్ళ బాధలు చెప్తున్నారు. అంటే ప్రజల బాధలు చూపించడం ఎన్నేరమా? ఎక్కడికైనా మేము వెళ్ళాం, మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి, వాళ్ళ గోడు చెప్పారు. అసలు ఏ టీఆర్ఎస్ కార్పొరేటర్ రాలేదు అని చెప్పిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే ఇవాళ ఓల్డ్ సిటీలో కూడా మేము వెళ్ళాం, చంద్రాయణగుట్ట అవతల ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి షాహీన్ నగర్, ఉస్మాన్ నగర్, ఆ ప్రాంతాల్లో కూడా చెరువు, వెంకటాపూర్ చెరువు బ్యాక్ వాటర్స్ వచ్చేసినాయి. చెరువు అలుగుబారాల్సిన చెరువు అలుగుబారలేదు, నీళ్లు వెనక్కి వచ్చినాయి. కాలనీళ్ళల్లో ఇప్పటికీ కూడా నిలవ ఉన్నాయి, వాళ్ళ కాలనీలు ఇళ్ళు అంతా కూడా చెరువులో ఉన్నట్టు ఉన్నాయి. ఈ పరిస్థితి నగరం అంతా ఉంది అటువంటి, అండ్ అనేక చోట్ల ఉంది. అక్కడికి వెళ్తే ప్రజలు వాళ్ళ బాధ చెప్తారు, వాళ్ళ గోడు చెప్తారు. చూపించడమే నేరమైనట్టు, అట్లా చూపిస్తేనే భయంకరంగా భూతులు తెస్తే ఏమైనా మేము ఏమైనా చేస్తాం అని చెప్తున్నాను. నేను అరెస్ట్ అయినా పర్లేదు, జైల్లో ఉన్నా పర్లేదు కదా, కానీ నేను తిడతా అంటే అదేమని లెక్క? అంటే అంత షార్ట్ టెంపర్ మైనంపల్లి హనుమంతరావుకి ఎందుకు? అంటే అధికారంలో ఉన్నామన్న అహమా, ప్రభుత్వం మాదే, మాకు ఎదురు లేదు అని ఒక దురహంకారమా, లేకపోతే ఎందుకు అంత విర్రవీగాడు అనేది నాకు కూడా అర్థం కాలేదు. అంటే రాజకీయ నాయకులు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు ముంపుకి గురైనవి. మల్కాజ్గిరి ప్రాంతంలో కాలనీలు కానీ బస్తీలు కానీ మునిగి ఉన్నాయి. అడ్డగుట్ట అంతా కూడా, అడ్డగుట్ట స్లమ్ కూడా పూర్తిగా నీట మునిగి అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మీడియా వెళ్ళినప్పుడు వాళ్ళ గోడు వాళ్ళు వెళ్ళబోసుకుంటారు.
వెళ్ళబోసుకున్న ప్రజల మీద నీ అక్కసా, చూపించినటువంటి మీడియా మీద నీ అక్కసా, ఛానల్ మీద నీ అక్కసా, లేకపోతే చూపించిన జర్నలిస్ట్ మీద నీ అక్కసా? ఇవన్నీ కాదని ఆ జర్నలిస్ట్ కన్న తల్లిదండ్రుల మీద నీ అక్కసా? అమ్మ బూతులు మాట్లాడడానికి, కుటుంబాన్ని మాట్లాడడానికి ఇదొక ఒక ఒక విషాదకరమైన స్థితి సంస్కృతి భారతదేశంలో. ఏది వచ్చినా కూడా బూతులు తిట్టడం, అమ్మాయిల్ని తీసుకురావడం, అంటే ఇవాళ ఎవరు మీద కోపం ఉన్నా కూడా మొత్తం పుట్టుపురువత్రాలు ఎత్తడం, కుటుంబాలని తీసుకురావడం, లేకపోతే వాళ్ళ బతుకుల్ని తీసుకురావడం, వాళ్ళ కులాలను తీసుకురావడం, వాళ్ళ జాతుల్ని తీసుకురావడం, లేకపోతే వాళ్ళ వాళ్ళ వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ని తీసుకురావడం, ఇది చాలా మామూలు అయిపోయింది. ఇది ఒక సంస్కృతి, రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయిన సంస్కృతి. మామూలు ప్రజలకు కూడా ఇవాళ ట్రోలింగ్స్ కామని ఈ తిట్టడాలు, అంటే ఎవ్వరు కూడా వాస్తవాలు మాట్లాడద్దు, నిజాన్ని నిజంగా చెప్తే కూడా సహించలేని స్థితి. ఒక పవర్ ఎక్సైజ్ జరుగుతున్న చోట అధికార దుర్వినియోగం లేదా అధికారాన్ని నిరంతరం ఉపయోగించుకోవడానికి అలవాటు పడిన చోట మీరు వరద బాధితులను చూపించినా, ముంపు బస్తీలను చూపించినా, ముంపు బస్తీల ప్రజల ఇక్కట్లని గోడును చూపించినా కూడా వాళ్ళకి అహం దెబ్బతింటోంది. ఇది ప్రభుత్వాల జవాబుదారీ. దీనికి జవాబుదారీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే మీరు ఛానళ్లను కొనేసినంత మాత్రాన, మీరు ఛానళ్లను గుప్పట్లో పెట్టుకున్నంత మాత్రాన, ఛానళ్లన్నీ మీ చేతిలో కబ్జాలో పెట్టుకుని ఎవరిని పిలవాలో మీరే చెప్తున్నారు. ఛానళ్లలో వాస్తవాలు మాట్లాడే వాళ్ళు కనపడకూడదు, ఛానళ్లలో నిజాలు మాట్లాడేవాళ్ళు, నిర్భయంగా మాట్లాడేవాళ్ళు, ప్రజల పక్షన పోరాడేవాళ్ళు కనపడకూడదు. మీరు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నారు? వాస్తవాలు మాట్లాడకూడదు, అట్లాగే ప్రజల జీవితాల్లో ఉన్న అసలైన సమస్యల్ని మీడియా చూపించకూడదు. అంటే మీడియాని మీ గుప్పెట్లో పెట్టుకుని ఇవాళ ఒకప్పుడు ప్రజల గొంతుగా ఉన్నటువంటి మీడియా ఛానళ్లు ఈరోజు ప్రభుత్వాలకి బాకాలుగా మారాయి. సిగ్గుపడాలి. ఒకప్పుడు ఇవే ఛానళ్లు, ఇవే మీడియా హౌసెస్ ప్రజల గొంతుకులు వినిపించాయి, మెరుగైన సమాజాలను మాట్లాడారు, చాలా మాట్లాడారు. అంటే మీడియా ఎప్పుడూ లోపాలతోటి ఉన్నది. ఒకప్పుడు మీడియాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయని నేనైతే ఎప్పుడు అనుకోలేదు, కానీ కనీసం ఓ మేరకైనా ప్రజల గొంతుకులుగా వాళ్ళు పనిచేశారు, ఓ మేరకైనా మీడియాలో సమస్యలు చూపించారు. అటువంటి చోట ఈరోజు కేవలం ప్రభుత్వాలకు బాకాలుగా మారిపోయినాయి. అంటే మీడియాలు ప్రభుత్వాలకు తొత్తులుగా ఉంటే ఇట్లాంటి స్థితి ఉంటుంది. రాజకీయ నేతలు ఇట్లాగే విరుచుకు పడతారు, మండిపడతారు, ఇట్లాగే ఊరేగుతారు, ఇట్లాగే రైడింగ్ చేస్తారు. మీడియా అంటే మీరు చూడండి, మొన్న హత్రాస్ ఘటనలో ఒక దమ్మున్న జర్నలిస్టు, మహిళా జర్నలిస్టును చూసాం. ఇటువంటి దమ్మున్న జర్నలిస్టులు అక్కడక్కడ దేశంలో మహిళలకు అంతమంది కనపడుతున్నారు, ఒకటి అర పురుషులు కూడా కనపడుతున్నారు. కానీ వీళ్ళ దమ్మున్న జర్నలిస్టులకి భూత దమ్ పెట్టుకుని వెతుక్కోవాల్సిన స్థితి వచ్చింది. ఒకవేళ జర్నలిస్టులకు దమ్మున్నా వాటిని చూపించే మీడియాలు కనిపించట్లా, మీడియా హౌసెస్ కనిపించట్లా. కాబట్టి వీళ్ళ మీడియానే పాలకులకి తొత్తుగా మారిపోయి పాలకులకి వాళ్ళు జీ హుజూర్ జో హుకుమ్ అన్నట్లుగా పాలకులకి వత్తాసు పలుకుతుంటే, పాలకులకి తలొగ్గుతుంటే ప్రజల సమస్యలు చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒకవేళ చూపించినా ఇట్లాగే వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక మీడియాకి ఒక ఛానల్కి వచ్చిన సమస్యగా నేను భావించట్లా. మిగతా మీడియా అంతా కూడా వాస్తవాలు చూపించడం మొదలు పెడితే ఇట్లా నాయకులు మిడిసి పడరు, ఇట్లా నాయకులు ఉరుకులాడరు, ఇట్లా ఎగిరి పడరు. కాబట్టి వీళ్ళు ఇట్లా తైతక్కలాడుతున్నారు అంటే మీడియా స్వతంత్రతను కోల్పోవడమే. మీడియా స్వతంత్రంగా ఉంటే, మీడియా నిజంగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటే, మీడియా ప్రజల పక్షాన నిలబడే రోల్ ప్లే చేస్తే రాజకీయ నాయకులు అవును ఇది సమస్య, ఈ సమస్య నుంచి అందరం బయటపడదాం అనే పద్ధతుల్లో ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ వాస్తవాలను గుర్తించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అవి ఎవరైనా సిద్ధంగా ఉంటే అది వ్యక్తులైన వాళ్ళు సహించట్లేదు, సంస్థలైనా సహించట్లేదు, మీడియా అయినా సహించట్లేదు. అందులో భాగమే ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన చిందులని నేను. థ్యాంక్ యూ సందీప్ గారు, మీ అభిప్రాయాలు తెలిపినందుకు.